చేసినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆనం వివేకానంద రెడ్డి గారితో కలిసి అందరం పనిచేసినటువంటి పరిస్థితి మీకు అందరికి కూడా తెలుసు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి నాయకుల్లో దాదాపు సగం మంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఒకరికి ఒకరు ఆప్యాయత అనురాగాలతో ముందుకు సాగిన వాళ్ళమే. దురదృష్టం ఆ తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే ఆ పరిణామం రాష్ట్రమే నష్టపోయింది. మనందరికీ ఎన్నో చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం, ఆంధ్ర రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన బాధాకరమైన పరిస్థితి, ఆ పరిస్థితుల్లో రాజన్న మరణం తర్వాత రాజన్న బిడ్డ జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం, అటు నేను కానీ అనిల్ కానీ మీ అందరి దయతో, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి కష్టంతో, దేవుడి దయతో, జగన్ గారి ఆశీస్సులతో ఇద్దరు ఎమ్మెల్యేలు కావటం, ఆ రాజకీయ పరిణామ క్రమంలో మాకు వివేకానంద రెడ్డి గారికి బాగా దూరం పెరిగిపోవడం, ఆ పరిస్థితుల్లో ఆనం వివేకానంద రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి అప్పుడు క్రియాశీలకంగా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మేయర్ స్థానంలో ఉన్నటువంటి భానుశ్రీ గారితో కూడా అదేవిధంగా మాకు దూరం పెరిగిపోయింది. కానీ అది రాజకీయ దూరమే తప్ప వ్యక్తిగతమైన కక్షలు మాత్రం కాదు. ఎక్కడ భానుశ్రీ గారు ఏ పెళ్లిలో కనపడినా, ఏ విచారింపులో కనపడినా ఏమా బాగుందామనే మాట్లాడేవాడిని. కానీ వాస్తవం చెప్పాలంటే నాతో అయితే ఏ రోజు భానుశ్రీ గారు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. నేను ఏమో బాగున్నామంటే మొహం పక్క తిప్పుకొని గట్టిగా ఉరిని చూసి వెళ్ళే పరిస్థితి. అయినా కూడా ఒక కుటుంబం అన్నటువంటి ఉద్దేశంతో ఆ కుటుంబం పట్ల ఎప్పటికీ నా గౌరవం ఉంది. మీ అందరి ముందు బహిరంగంగానే చెప్తున్నా, నందిమండలం భానుశ్రీ గారిని నేనే స్వయంగా వెళ్ళి రామ కార్పొరేషన్ వ్యవహారాల మీద, కార్పొరేషన్ రాజకీయాల మీద, డివిజన్లలో ప్రజలతో ఏ విధంగా సంబంధాలు పెట్టుకోవాలా, ఆ ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలా మీకు ఎంత అనుభవం ఉంది, ఎంతోమంది మీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు మీకు పరిచయస్తులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు డివిజన్ స్థాయిలో కూడా. కాబట్టి వారందరూ కూడా మీ సూచనలు సలహాలు ఉండాలా, మనమందరం కలిసి ఒక్క తాటి మీద మళ్ళీ ఆనాడు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసామో అదేవిధంగా నగర రూరల్ నియోజకవర్గాల్లో మనం అందరం కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏనమ్మా, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది, మనమందరం జగనన్న నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పుని ప్రత్యేకంగా అడగటం జరిగింది. వారు కూడా విశాలమైన మనసుతో స్పందించి ముందుకు వచ్చారు. అదేవిధంగా ఇందాకే భానుశ్రీ గారు చెప్పినట్టు పిండి సురేష్ కూడా దీంట్లో ప్రధానమైన పాత్ర. పిండి సురేష్ కళాశాల రోజుల నుంచి రాజకీయంగా ఇటీవల మేము కలిసి పనిచేస్తున్నాం, కానీ కళాశాల రోజుల నుంచి నాకు స్నేహితుడు. ఏది ఏమైనా భానుశ్రీ గారి చేరికి పెద్ద ఎత్తున ఇచ్చేసిన మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భానుశ్రీ గారి గౌరవం ఏమాత్రం తగ్గకుండా అన్ని రకాల్లో కూడా గౌరవ పదవి స్థానంలో భానుశ్రీ గారు ఉంటారని చెప్పని, అదేవిధంగా డివిజన్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్యకర్తలు కార్పొరేటర్లుగా పోటీ చేయబోతున్నారు, వాళ్ళందరి గెలుపు కోసం కూడా భానుశ్రీ గారు కష్టపడి పనిచేయాలని చెప్పని కోరుకుంటూ